దిస్ ఇస్ క్యాండీ. ఈరోజు మేము తకతయ్యతో కేఎఫ్సీ స్పెషల్ చేయబోతున్నాము. ఇప్పుడు మేము కేఎఫ్సీ చేస్తున్నాం. ముందుగా మనం కేఎఫ్సీ చేసి తయారుచేసుకోవడానికి మనం కావాల్సిన ముక్కలు తీసుకుందాం. మనకి ఎన్ని కావాలి దాన్ని ముక్కలు మనం అలాగా కట్ చేసుకొని దానికి గాట్లు పెట్టుకొని అన్ని రకాల ముక్కలు లగ్గి పీస్ ఉన్నాయి. డ్రింక్స్ అన్నీ కూడా దీంట్లో మనం ముందుగా ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాం. ఆ తర్వాత కారం వేసుకుందాం. ఇప్పుడు మనం మిరియాల పొడి వేసుకుందాం. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇది టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ని కూడా కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు. మనకు సరిపడంత. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుందాం. Are you excited about KFC? Yes. I really want to eat chicken wings. Oh. ఇది ఇప్పుడు ఒక బౌల్లో ఇలాగా మైదా వేసుకున్నాము. దాని తర్వాత ఇది క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి. ఇప్పుడు ధనియాల పొడి. దాని తర్వాత మిరియాల పొడి కూడా ఇలా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు మనము బేకింగ్ పౌడర్ని వేసుకుందాం. దాని తర్వాత చిల్లీ పౌడర్ కారం వేసుకుందాం. ఆ తర్వాత ఉప్పు. ఇలా మనకు సరిపడంత వేసుకుందాం. దాని తర్వాత పసుపు. పసుపు కూడా ఇలా ఒక స్పూన్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ మైదా పక్కన ఉంది కదా, అది మనం పొద్దున్న మ్యారినేట్ చేసిన చికెన్ అన్నమాట. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ ఇప్పుడు ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఉంటుంది. ఓట్స్ పౌడర్ ఇది. ఇది ఓట్స్ పౌడర్. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లో ఓట్స్ పౌడర్ పెట్టుకున్నాము. దాని తర్వాత ఇప్పుడే మనము ఆయిల్ని ఒక బౌల్లో వేసి అలా సిమ్లో ఉంచుతాము. దాని తర్వాత మనం మిక్స్ చేసిన ఇలా మైదా పిండిని ఇలా ప్లేట్లో వేసుకుందాము. దాని తర్వాత ఓట్స్ పౌడర్ని ఇంకో ప్లేట్లో వేసుకుందాం. అలా వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం మైదాని ఒక దాంట్లో స్ప్రెడ్ చేసి ఇలా డిప్ చేసుకుందాం. చికెన్ పీసెస్ని ఇలా పిండి వేసి డిప్ చేసుకుందాం.
ఇలా పీసెస్ని మైదాలో డిప్ చేసుకోవాలి. ఇలా బాగా మైదాలో డిప్ చేసుకున్న తర్వాత ఇలా బాగా డిప్ చేసుకోవాలి. ఇలా ప్రతి పీస్ని మనం చేయాలి. ఇలా చికెన్ పీసెస్ అన్నిటిని డిప్ చేసుకున్న తర్వాత మనం కోల్డ్ వాటర్లో కూడా ఒకసారి డిప్ చేసుకోవాలి. కోల్డ్ వాటర్లో డిప్ చేసిన తర్వాత ఓట్ పౌడర్లోకి మనం డిప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లోకి ఇలా మనం డిప్ చేసుకున్న అన్ని చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మనం దీన్ని 20 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని దాని తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇలా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి మన చికెన్ పీసెస్ ఇలా వస్తాయి. మేము ఇప్పుడు అద్భుతానికే ఒక అద్భుతం ఒకవేళ ఏదైనా కట్టని వాళ్ళు మనతో గేమ్ ఆడాలి.
సరే తగతయ్య వండారు వండర్ఫుల్ చికెన్ సూపర్ ఉంది ఇంకా టేస్టీగా ఉంది నా వాడు రాసుకుంటే చిన్న